రేపు అర్ధ కిలో జరిగే సిద్ధం మహాసభకు ఏర్పాటు చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో బోపూరు మండలం మాజీ జడ్పీటీసీ బాపట్ల కామేశ్వరి భర్త బాపట్ల వెంకటపతిరాజు టీడీపీని వీడి వైకాపాలో చేరారు. ఆత్మీయ సభలో వైకాపాలో చేరిన అన్నపూర్ణ శ్రీను మాల మహానాడు అధ్యక్షుడు దాసరి శివాజీ ద్రోణాదుల వెంకట్రావుల కుటుంబాలు పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులో జరగనున్న సిద్ధం సభకు ప్రజలు తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈరోజు ముఖ్యంగా ఈ వివేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రేపు జరగబోయే సిద్ధం మహాసభ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ఒంగోలు వద్ద అద్దంకి వద్ద హైవే ఫేసింగ్లో సిద్ధం మహాసభని అత్యంత వైభవంగా నిర్వహించేదానికి చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ పెద్దగా గౌరవనీయులు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయి రెడ్డి గారి అధ్వర్యంలో ఆ సభ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి మొత్తం మీద గతంలో 3 సభలు జరిగినాయి. వాటన్నిటికంటే భిన్నంగా వాటన్నిటికంటే ఎక్కువ జనంతో దాదాపు 15 లక్షల మంది మా కార్యకర్తలు నాయకులతో ఈ సిద్ధం సభ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఈరోజు దాన్ని ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి ఈ సభకు మా కావలి నియోజకవర్గం నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ సభకు కావలి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి కావాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు సంబంధించి ఆ పంచాయతీలకి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆ బస్సులో మీరు సిద్ధం సభకి ఉదయాన్నే 9 కల్లా బయలుదేరి అద్దంకి ప్రాంతానికి ఆ సిద్ధం సభ జరిగే ప్రాంతానికి 11 కల్లా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేయాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సభకు 15 లక్షల మంది మన నాయకులు కార్యకర్తలు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత ముందుగా వచ్చి మీ సీట్లు ఆక్యుపై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మహిళలు ఈ సభకు వీలైనంత వరకు రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ జనాభా దాదాపు 15 లక్షల మంది ఉంటారు కాబట్టి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అపాయంగా ఉంటుంది కాబట్టి మీరు రాకుండా ఉంటే మంచిది. అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ బస్సు లేట్ అయినా కూడా మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి రాకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా ఈ సభకి యువకులు కావాలని మేము కోరుతున్నాము. 2024 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు రేపు జరగబోయే సిద్ధం సభకి కావాలని కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్న మంచి పనులు చూసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల పోరాటం చూసి అదేవిధంగా కావలి నియోజకవర్గంలో సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న పోరాటాన్ని చూసి ఈరోజు మేము కూడా సంస్కారానికి మద్దతు ఇస్తామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా సంతోషంగా మా కుటుంబ సభ్యులుగా మా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం, హక్కున చేర్చుకుంటున్నాం. తప్పక ముందు మా పార్టీలో చేరిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా సముచిత స్థానాన్నిచ్చి తప్పకుండా వారికి గౌరవం ఉండే విధంగా చూస్తామని కూడా మీకు ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో సేవలు చేసాం తెలుగుదేశం పార్టీలో,
మరి ఈరోజు మీరు అడగొచ్చు, మరి అటువంటి 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడి ఈరోజు వైసీపీలోకి రావచ్చు అమ్మాయి, మీరు నన్ను అడగొచ్చు కూడా. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను. 15 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చాం ఏం తెలియకుండా. ఈరోజు 58వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం తొందరలో. ఇది 9వ ఎలక్షన్. నాకు 45 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థుల్ని 9 మందిని తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇక్కడ 83 కాంగ్రెస్ పార్టీ యానాదిరెడ్డి అయితే మాకు పాతలపల్లి లెంగళరావు, 85 అక్కడ యానాదిరెడ్డి అయితే మాకు ఎంవి నారాయణ, 89 మాకు మళ్ళా పాతలపల్లి లెంగళరావు అయితే ఇక్కడ వచ్చేసేసి యానాదిరెడ్డి గారే. అభ్యర్థిని మార్చడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అయిపోయింది. అది మా దురదృష్టం. ఇక పరిగెత్తే వయసు అయితే మాది కాదు. ఆనాడంటే 15 ఏళ్ల వయసులోంచి పరిగెత్తాం కాబట్టి చేసాం, అన్నీ చేసాం, అన్ని పోరాటాల్లో ఉన్నాం, ఎన్నోసార్లు జైలు కూడా పోయిచ్చున్నాం. అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పార్టీ కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి ఆ పార్టీలోనే ఉండాలన్న కోరికతో కూడా ఉన్నాం. కానీ ఇంకా ఆ కోరిక కూడా నశించిపోయింది మాకు కూడా. రేపు 2029 మళ్ళీ కావ్యాక్షానికి ఇస్తారని తెలీదు, మళ్ళీ ఇంకోరు వస్తారు ఆయనకి ఇస్తారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కావలి నియోజకవర్గంలో నాశనం చేసేసింది. ఇది మీరు రాయండి, ఖచ్చితంగా రాయాలి ఇది మీరు. ఎందుకంటే నాలాంటి కార్యకర్త కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. ఇది మనోవేదనతో బాధతో మాట్లాడుతున్నాను. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికన్నా ముందుగా మాకే పరిచయం. ఎందుకంటే మా అమ్మగారి షాపు అలివేల మంగడని ఉండేది. దాని పక్కన 3 అంగళ పక్కనే సుప్రియా టెక్స్టైల్స్, మన ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారిది అది. మాకు 79 నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. కానీ ఆయన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే, ప్రతాప్ అన్న కూడా. కానీ రాజకీయాలు వేరు, అభిమానాలు వేరు. అది మేము తెలుసుకున్నప్పుడు లేట్ అయిపోయింది. ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి 2 జాతీయ పార్టీలు అవసరమా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 కుమ్ముడి అయ్యి ఈరోజు నిలబడుతున్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద భయపడే నేను అడుగుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు, 42 సంవత్సరాల సుదీర్ఘ పార్టీ. ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుందంటే భయం అన్నమాట లోపల. సరే ఏదైనా కానీ వాళ్ళకంటూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం వాళ్ళకి కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు కూటమితో వస్తున్నారు. కావలి నియోజకవర్గంలో నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పారు కావలికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు చెబుతుంటుంది కానీ ఏం చేయదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి మీరు గెలిపించండి, ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మీరు కానీ గెలిపిస్తే తుమ్మలపెంట రోడ్డు సీరాక బ్రహ్మాండంగా చేస్తాము, కలుగోలమ్మ పేట దగ్గర ఉండేటువంటి ఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తాము, దగదర్తికి 8 పోర్టు తీసుకొని వస్తాము. ఇవన్నీ నా ఇదిలో కూడా మీకు చెప్పడానికి నేను సంశయించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవన్నీ నియోజకవర్గాన్ని తెస్తానని చెప్పేసి నిన్నగాక మొన్న సభావేదిక మీద చెప్పడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని, మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ లీడర్లని నేను ప్రాధాన్యపడి అడుగుతున్నా. అయ్యా, తెలుగుదేశం పార్టీలో 1 సీటైనా నెల్లూరు జిల్లాలో మనకు ఏర్పాటు చేసిందని అడుగుతున్నా. బీసీలకు సీటు కేటాయించిన ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నా. నేను ఒక్కటే ఆ బాధ ఒకవైపు పనిచేస్తూ ఉంది. నాకు కావల్లో బీసీ భవన్ పెట్టి 18 సంవత్సరాల నుంచి బీసీ హక్కుల కోసం, సాధన కోసం పనిచేస్తున్నా. నా మీద అనేక కేసులు, నా భార్య మీద అనేక కేసులు, నా మీద మర్డర్ కేసు, నా మీద మాలభంగం కేసు, ఎన్నో కేసులు పెట్టాలని చూశారు. అయినా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి మోటుకున్నా. అయితే అక్కడ ఆదరణ లేదు, కరుణ లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్కడ స్థానమే లేని పరిస్థితి కలుపుతూ ఉంది. అక్కడ ఉంటే సోకాల్ లీడర్సు, మా మిత్రులందరూ, మా స్నేహితులందరూ, మా ప్రాణ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మా లీడర్ అన్నపూర్ణ సీరు చెప్పినట్టుగా త్వరలో వలసలు వస్తాయి. నిజాయితీగా, నీతిగా అందరూ ప్రతాపరెడ్డి గారి 3వ విజయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ పాల్గొంటారని మీ అందరి ముందు నేను తెలియజేస్తా. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కావల్లో 3వసారి గెలవబోయేటటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్న దగ్గర మేము చూసాం ఆయన దగ్గర గతంలో కొంతమంది పోయిచ్చారు,
కావ్యా కృష్ణారెడ్డి దగ్గరికి పోతే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నేను చేరి పార్టీలో వారం కూడా కాలేదు. నేను ఆయన డైనింగ్ టేబుల్ మీద నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టి ప్రేమతో అన్నం పెట్టినటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాపన్న. రామిరెడ్డి ప్రతాపన్న దగ్గర చూసాం ఒక ప్రేమ, రామిరెడ్డి ప్రతాపన్న దగ్గర చూసాం ఒక దరుణ, దయ, కరుణ, క్రమశిక్షణ. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రతాపన్న. నేను ఎన్నోసార్లు ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, కానీ ఎన్నో సంవత్సరాలు తిరిగినటువంటి రాజకీయాల్లో ప్రతాపన్న లాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు మిత్రులారా. అందుకే ఎంతోమందితో నేను విభేదించాను, ఎంతోమందితో నేను గొడవలు పెట్టుకున్నాను, కానీ ప్రతాపన్న దగ్గర చూసినటువంటి మంచితనం, ఆయన దగ్గర చూసినట్టు మా మీద చూపించినటువంటి ప్రేమ, ఆయన వల్ల మేము నేర్చుకోవడం విధానం కూడా రాబోయే రోజుల్లో ముందుగా ఉంటుంది. కాబట్టి మేమంతా సంక్షేమ పథకాలను ఆదరించాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఆయన చేసేటటువంటి పనులు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అలాగే 24లో ప్రతాపన్న కోసం మేము నిలబడతాము, పనిచేస్తాము.